అక్కినేని నాగచైతన్య అప్ కమింగ్ పాన్ ఇండియన్ మూవీ తండ్రిల్ భారీ స్థాయిలో తెరగెక్కుతున్న విషయం తెలిసిందే ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు కానీ ఓ ఇద్దరు స్టార్ హీరోల కారణంగా నాగచైతన్య ఇప్పుడు వెనకడుగు వేయబోతున్నాడని తెలుస్తుంది యువ సామ్రటు అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త మూవీ తండెల్ ఈ మూవీలో చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండ్రి ఇంకా షూటింగ్ దశలోనే ఉంది దేశభక్తి లవ్ అంశాలను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్ల రియాలి స్టోరీతో వస్తుంది పాకిస్తాన్ జలాల్లోకి ఎంట్రైన జాలర్లు అక్కడి పోలీసుల చేతికి చిక్కడం అనంతరం వాళ్ళు చిత్రహింసలు భరించడం వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకులు ఉండేది ఈ సినిమాను నాగచైతన్యతో పాటు సాయి పల్లవి కూడా డి గ్లామర్ రూక్ లో ఈ మూవీలో ఫస్ట్ టైం శ్రీకాకుళం యాసలో మాట్లాడబోతున్నారు శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అను అరవిధ సమర్పణలు బీవాసు నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తేదీన రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ మూవీ డిసెంబర్ లో రావడం అసాధ్యమేనని అనిపిస్తుంది ఈ కారణంగానే నాగ చైతన్య మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కావచ్చునని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది ఇక ఈ పుకారులకు కారణం ఏమిటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మంచు విష్ణు కన్నపసిన వారు డిసెంబర్ లోనే రిలీజ్ కు రెడీ కావడమే నితిన్ కూడా రాబిన్ హుడ్ మూవీతో డిసెంబర్ లోనే రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే హిందీ సినిమాల మధ్య మూవీని రిలీజ్ చేయడం కంటే సోలోగా రిలీజ్ చేస్తే బెటర్ అని తండ్రి టీమ్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే ఈ మూవీని రెండు వేల ఇరవై ఐదు జనవరి లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ నడుస్తుంది అయితే ఇంకా ఈ విషయం గురించి అనౌన్స్మెంట్ రాలేదు ప్రకటించినప్పటి నుంచి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి అంతేకాక ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు మంచి కంటెంట్ బేస్డ్ మూవీ దీనికి తోడు సాయి పల్లవి కూడా సినిమాలకు బూస్ట్ లాంటిది ఇప్పటికే తండెల్ మూవీ నుంచి రిలీజ్ చేసిన లుక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఇక తండ్రి మూవీని డిసెంబర్ ఇరవై రిలీజ్ చేయబోతున్నారు అంటే ఆల్మోస్ట్ క్రిస్మస్ టైం కాబట్టి ఆ వీకెండ్ తో పాటు న్యూ ఇయర్ దాకా కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ రిలీజ్ డేట్ ని వదలకుంటే ఖచ్చితంగా నాగచైతన్య చైతన్య తీసుకునే నిర్ణయం తప్పే అవుతుంది అంటున్నారు వాకినేని ఫ్యాన్స్ మరి తండ్రి మూవీ విషయంలో మేకర్స్ అలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులు నలభై కోట్లకు అమ్ముడు కావడం హాట్ టాపిక్ అని నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమా స్ట్రీమింగ్ చేయడానికి గాను నలభై కోట్లకి డీల్ కుదిరించిందంట ఈ స్థాయిలో డిజిటల్ హక్కులు అమ్ముడవటం చైతు కెరీర్ లో ఇదే మొదటిసారి సాయి బలవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుచుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళం జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనకు ఇది దృశ్య రూపం కానీ టైలర్ ఇప్పటికే సాయి పల్లవి నాగచైతన్య కాంబోని జనాలు ఇష్టపడుతున్నారు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జాలర్లు చేపల వేట మొదలు పెడతారు తమకి తెలియకుండానే వారు పాకిస్తాన్ సముద్ర జనాలకి ప్రవేశిస్తారు దాంతో అక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఏడాదిన్నర పాటు వాళ్ళు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు బయటకు వచ్చాననే కదా మరి భారీ అంచనాలతో వస్తున్న తండ్రిని ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కు సంబంధించాన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన